చలికాలంలో చాలామంది నువ్వులతో చేసే ఐటమ్స్ తినాలనుకుంటారు కదా. మరి ఈరోజు మనం నువ్వులతో రైస్ అంటే నువ్వుల సద్దిని ప్రిపేర్ చేసుకుందాం. అంతేకాదు నువ్వుల సద్దిని దసరాకి అమ్మవారికి ఎంతో ప్రేమతో నైవేద్యంగా చేసి పెడతారు. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు మనం చూసేద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. దసరా సందర్భంగా అమ్మవారికి రకరకాల సద్దులు చేసి ఎంతో ప్రేమతో భక్తితో నైవేద్యం పెడతారు. మరి ఆ రకరకాల సద్దులలో ఈరోజు మనం ఒక సద్ది చేసుకుందాం, నువ్వులతో సద్ది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల సద్దికి కావలసిన పదార్థాలు: బియ్యం మెజర్మెంట్ కప్స్తో 1 కప్ తీసుకున్నాను, నువ్వులు 1/2 కప్పు, అంటే మనం ఏదైతే కప్పుతో తీసుకుంటామో 1 కప్పు రైస్, 1/2 కప్పు నువ్వులు అయితే సరిపోతుంది. ఆయిల్ 3 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, కారం బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు 2 రెమ్మలు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఇంగువ 2 చిటికలు అయితే సరిపోతుంది. నువ్వుల సద్దికి ముందుగా మనం రైస్ పెట్టుకుందాం. రైస్ని వాష్ చేసుకున్నాను. ఈ మెజర్మెంట్ కప్తో 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం కొలత తీసుకున్నాం కదా పసుపు, ఆ పసుపు వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి పసుపు తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఒకసారి మనం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. మనం రైస్ పెట్టుకున్నాం కదా నువ్వుల సద్దికి, ఇప్పుడు మనము నువ్వులు వేయించుకుందాం. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి చూసుకొని వేయించుకోవాలి, మాడకుండా దూరగా వేయించాలి. నువ్వులు మంచిగా వేగాయి కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక బేసిన్లో తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం. మనం నువ్వుల సదికి తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు, అలాగే ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపంతా మంచిగా వేగింది కదా, ఒకసారి లాస్ట్ దించే ముందు హింగి వేసుకుంటే సరిపోతుంది. రైసు 3 విజిల్స్ వచ్చాక నేను ఒక బేసిన్లో వేసి చల్లారు పెట్టుకున్నాను. అలాగే నువ్వులు కూడా చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని ఇందులో వేసి కలుపుకుందాం. ఈ పొడిని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకుంటూ చేసినట్లయితే ముద్ద అవ్వదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాతనే మనం తాలింపు వేసుకోవాలి. ఒకవేళ మనము ముందే తాలింపు వేసేసామంటే దీనికి ఆయిల్ అంటుకుంటుంది పొడికి. ఉప్పు నువ్వుల పొడి అంతా కలిసాక తాలింపు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు రుచికి తగినంతగా టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. తాలింపు రైస్లోకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నువ్వుల సద్ది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరి ఇప్పుడు పరమాత్మునికి నైవేద్యం పెడదాం. ఇప్పుడు మనం ఈ సద్దిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
పరమాత్మనికి నైవేద్యం పెట్టాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చూశారు కదండి, దసరా పండక్కి అమ్మవారికి సద్దులు ఎంతో ప్రేమగా చేసి పెడతారు. దసరా వచ్చింది అంటే కొత్త బట్టలు వేసుకుంటారు, తలంటి స్నానం చేస్తారు, ఎంతో భక్తి శ్రద్ధలతో సద్దులు చేసి పెడతారు, పూజ చేస్తారు కదా, బతుకమ్మ ఆటలు పాటలు పాడతారు. మరి దానితో పాటు మనం మానసికంగా కూడా, మన మనస్సులో కూడా శుద్ధమైనటువంటి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు కలిపాము అంటే శారీరక శుద్ధితో పాటు మానసికంగా కూడా శుద్ధత ఉంది అంటే దానికి ఫలితం అనేది ఎన్నో రెట్లుగా లభిస్తుంది. అప్పుడు మన జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. చూశారు కదండి ఈ రెసిపీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి.